अंदर की नमस्कार अंडी ना पेर हिमबिंदु नाकु 2011 कड़प जिल्ला चापाडु मंडलम की चेंदिना चापाडु मंडलम नरहरपुरम की चेंदिना नंदी मंडलम पुल्लारेड्डी तो मैरेज अयिंदी मैरेज अयिनप्पटि नुंची मैरेज तालिपड़क मुंदु नुंची कूडा నాకు వాళ్ళ వదిన నుంచి ప్రాబ్లమ్స్ అంటే మొత్తం నేను ఒక వీడియో అయితే నేను మాట్లాడాను వేరే టీవీ స్టూడియో వాళ్ళ దగ్గర అయితే ఉంది ప్రెజెంట్ నేను ఈ వీడియో ద్వారా విన్నపించుకోవడం ఏమంటే 2017 నుంచి కూడా ఎన్నో కేసులు పెట్టాం ఇక్కడ కేసులు పెట్టే లండన్లకి పారిపోవడం అమెరికా తీసుకుపోయారు ఇండియాలో పాస్పోర్ట్స్ ఇచ్చేశారు ఇండియాలో వాళ్ళ మీద 498 డివిసి ఆ నిర్భయ చట్టం కింద కేసు ఫైల్ అయ్యాయి ఆ రోజు నిర్భయ చట్టం కింద ఫైల్ అయిన కేసుని వాళ్ళు లంచాలు ఇచ్చేసి ఎస్ఐనంత ఇచ్చేసుకొని రాజకీయ పలుకుబడులు పెట్టుకునేవన్నీ తప్పుదారు పట్టించారు తర్వాత నన్ను కోర్టు పాస్పోర్ట్ సీజ్ చేశాక నన్ను బాగా చూసుకుంటానని చెప్పి అమెరికా వరకు తీసుకెళ్లారు అక్కడ వరకు వెళ్ళినా కూడా ఏ ప్రయోజనం లేకుండా వెళ్ళింది అమెరికాలో కూడా కేసు ఫైల్ అయింది యాక్చువల్ గా మర్డర్ అటెంప్ట్ పెట్టిండాలి కాకపోతే మళ్ళీ మా అమ్మ నాన్న ఏం చేస్తారని దాంతో డివిసి ఫైల్ చేశాను ఇండియాకి తీసుకొస్తాడు మాట్లాడొచ్చాను అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయాడు ఇండియాలో కేసులు అయితే పరాయి దేశాలకి పరాయి దేశంలో కేసులు అయితే ఇండియాకి పరారైపోతూ వస్తున్నాడు మళ్ళీ 2018 లో కూడా ఇక్కడ కేసు పెట్టాము ఇప్పుడు నేను విన్నపించుకునేది ఏంటంటే నాకు నా ఇద్దరు బిడ్డలకి ప్రాణహాని ఉంది మొన్న సోమవారం రోజు కోర్టు వాయిదాకి నేను ఊరు వెళ్ళాను అనుకుని మొత్తం మా హస్బెండ్ వాళ్ళ అన్న వీళ్ళిద్దరిని నడిపిస్తున్న మా తోటి కొడలు నారాయణమ్మ ఆడదే ఆడదానికి శత్రువు అంటారు నా జీవితపు నా పిల్లలు నాకు ఇంత అవ్వడానికి కాదు మా నారాయణమ్మ మా అమ్మ మీద మర్డర్ అటెంప్ట్ చేశారు చంపాలని వచ్చారు బట్ ఆమె నోట్లో గుడ్డ పెట్టేసి ఇచ్చలు విడిగా కొట్టారు ఆమె గుడ్డ పక్కకు వచ్చినప్పుడు అరవడంతో వేరే వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత నేను కాల్ చేసి మా బావ నన్ను నా పిల్లలు కూడా చంపుతామంటున్నాడు నా భర్తకి వాడొక మగాడు కాదని నేనంట భార్యని సంరక్షించాలి పిల్లల్ని సంరక్షించాలి వదిన 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 పిల్లలంటూ నా జీవితం అన్యాయం చేశాడు ఆడపిల్లని కట్టందుకు మా అమ్మ మీద దాడి మా నాన్న మీద దాడి నా మీద కూడా ఆ రోజు దాడి చేసే నిర్భయ చట్టం కింద పెట్టాం రాజకీయ పలుకుబడులు పెడుతూ నరికి కూడా వాళ్ళకి భయం లే బెయిల్ వచ్చేస్తుంది వెళ్ళిపోతామంటూ వెళ్తున్నారు ఈ రోజు అందరి కాళ్ళ మీద తల్ల పెట్టి నేను ఒకటే అడుగుతున్నాను నాకు ఆ భర్త వద్దు నేను డైవర్స్ చేయడానికి కూడా రెడీ ఉన్నాను నా ఇద్దరు బిడ్డలు చాలు వీళ్ళు ఎవరు ఆ ఏరియాకి లొకాలిటీగా ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళందరి దగ్గర పోయి పడేసి వాళ్ళతో ఎస్పీలకు చేపించి డిఎస్పీలకు చేస్తూ ఇదవుతూ ఉన్నారు ఈరోజు చంపేసేసి ఆయన అమెరికాకి వెళ్ళిపోతాడు వాళ్ళన్న ఒక ఆయనకు ఏమీ లేదు బెయిల్ తెచ్చుకుంటాడు ఇండియాలో ఉన్న ఈ చట్టాలు ఉండబట్టే కదా రోడ్డు మీద నరికిన విజువల్స్ అన్ని ఉన్నా కూడా వాళ్ళకి బెయిల్ అనేది ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంత ఇదికి అవుతున్నారు వాళ్ళు అని పర్టికులర్ గా తెలిసినప్పుడు వాళ్ళని ఆ కోర్టు శిక్ష వేస్తుందా లేదా శిక్ష నుంచి వాళ్ళు కాదు అని నిరూపిస్తుందా అప్పటి వరకు లోపల పెట్టేటట్లయితే ఇన్ని జరగవు కదా ఈరోజు చేసేస్తారు రేపో మాపో 10 లక్షలు 15 లక్షలు వేసేసిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి రాజకీయ పలుకు వెళ్ళి పెట్టి బెయిల్ తీసుకెళ్తున్నారు ఇప్పుడు నా విషయంలో కూడా జరిగేది నేను చచ్చిపోయాక వచ్చి ఎవరు చేస్తారా అనే కన్నా బ్రతికిండిగా ప్రాణయపడుతుందా నన్ను నా పిల్లల్ని కాపాడండి నాకున్న పిల్లలకి ప్రాణ రక్షణ ఉంది మిగతా డీటెయిల్స్ అన్ని కూడా వేరే ఒక వీడియోలో ఉన్నాయి నాకేమీ జరిగిన ఫస్ట్ నారాయణమ్మ చాపాడు మండలం నరహరిపురంకి చెందిన నంది మండలం నారాయణమ్మ ఆమె ప్రోగ్బలంతో చేస్తున్న రెండో ఖైదీగా నా భర్త ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు వర్చుసా కంపెనీతో అతను ఏమన్నా చేస్తే అతని మీద కౌతయ్యనేసి చేతగాని సంపాదన లేకుండా తాగుతూ తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళందరినీ ముందుకు తోస్తూ ఈరోజు మా అమ్మ మీద ఈరోజు నా మీద మా నాన్న మీద మాకు ప్రాణహానికి తలపెడుతున్నారు ఎందుకు ఇంత ఘోరాలు నిర్భయ చట్టం కింద ఉన్న కేసులను కూడా పోలీసులు తప్పుదారి పట్టించారు ఈరోజు మర్డర్ అటెంప్ట్ ఉన్నాయి తప్పుదారి పట్టిస్తున్నారు ప్లీజ్ ఈ వీడియో నేను నాకు ఎంత మంది పెద్దలు ఉంటే ఆఫీస్ పోలీసుల నంబర్లు అందరికీ నేనైతే షేర్ చేస్తున్నాను నాకు నా పిల్లలకి రక్షణ కల్పించండి నాకు ఏది జరిగినా నేను ఎప్పుడు ఆత్మహత్యలు చేసుకోను రోడ్డు మీద నడిచినా నేను యాక్సిడెంట్ అవుతాను అప్రమత్తంగానే నడుస్తాను ఏమంటే నా పిల్లలే
నాకేమి జరిగినా ముందు నారాయణమ్మని నా భర్తని తర్వాత నాగేశ్వర రెడ్డిని వీళ్ళ ముగ్గురికి రాజకీయ పలుకుబడి పెడుతూ సహకరిస్తున్నా. పాలంపల్లె ప్రభాకర్ రెడ్డి, పాలంపల్లె సుబ్బరామిరెడ్డి వీళ్ళని ముందు కస్టడీలోకి తీసుకోవాలని చెప్తున్నా. ప్రాణం ఉండగానే నేను చెప్తున్నా, ఈ విన్నపం మీ అందరికి చెవికి ఎక్కుతుందనే అనుకుంటున్నాను. నాయకులు ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు బెయిల్ చంపేస్తే బెయిల్ వెంటనే వస్తుందన్న ధీమాతోనే కదా ఇంత చేస్తున్నారు. దయచేసి నేను ఫోటోస్ కూడా సెండ్ చేశాను మీడియా వాళ్ళకి, వాళ్ళ ఫోటోస్ అయితే స్క్రోల్ చేయండి. ప్రపంచంలో నాకు నా పిల్లలకి సాయం చేయాలనుకున్న వాళ్ళు ముందుకు రండి. నేనేం అడుగుతున్నా, నాకు నా బిడ్డలకి ప్రాణరక్షణ కావాలి. చచ్చిపోయినాక మైకులు పట్టుకొని వచ్చి ఏమి ఉండదు, నన్ను నా పిల్లల్ని కాపాడండి. నా భర్తని ఇదన్నిటి నడిపిస్తున్న నారాయణమ్మని, నెక్స్ట్ నా భర్తని, నా అత్త మామల్ని, మా బావని ముందు కస్టడీకి తీసుకోండి. నన్ను అమ్మి, మా అమ్మమ్మ అని, మా తాతని కాపాడండి. మా డాడీ ఓళ్ళ అన్న, మా డాడీ మమ్మల్ని చంపారని చూస్తున్నారు. నన్ను, మా తమ్ముని, మా అమ్మని కాపాడండి. మా డాడీ మాకొద్దు, మా డాడీని అరెస్ట్ చెయ్యండి. మొన్న మండే మా అమ్మమ్మ అని వెళ్ళి కొట్టి వచ్చారు, బాగా కొట్టారని చూశారు. నన్ను, మా తమ్ముని, మా అమ్మని చంపాలని వస్తున్నారు, ప్లీజ్ కాపాడండి.